हाय फ्रेंड, हेलो, गुड मॉर्निंग टू एवरीवन. वेलकम टू अवर चैनल द वॉइस ऑफ नर्स. स्टाफ नर्सेस की गुड न्यूज, शुभवार्त एंटी अंटे AIIMS एम्स नर्सिंग ऑफिसर एग्जाम नोसेट नुंची नोटिफिकेशन रिलीज अयिंदि. फ्रेंड्स, एम्स नर्सिंग ऑफिसर्स संबंधी नोटिफिकेशन रिलीज अयिंदि. दीनिकि संबंधी मनम ई रोजु एंटी नोटिफिकेशन लो मनकु एमी मेंशन चेशारु ई रोजु मनमु डीटेल गा मनम ई वीडियो लो डिस्कशन चेद्दाम. స్టాఫ్ నర్సెస్ కి గుడ్ న్యూస్, ఎయిమ్స్ నోసెట్ 5 నోటిఫికేషన్ విడుదల అయింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఏజ్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ఎప్పుడు, మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, నెక్స్ట్ సిలబస్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, డీటెయిల్గా మనం ఈరోజు ఈ వీడియోలో టుడేస్ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, 5th August డే బిఫోర్ ఎస్టర్డే నుంచి స్టార్ట్ అయింది. అబౌట్ ఎయిమ్స్ నోసెట్ 5 నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం ఈరోజు డిస్కషన్ చేద్దాము. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా రిలేటెడ్ టు ది ఎయిమ్స్ నోసెట్ సంబంధించి, నోటిఫికేషన్ రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ కానీ, ఎగ్జామ్ డేట్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, రిలేటెడ్ టు ది సబ్జెక్ట్స్ మ్యాటర్ కానీ, ఎవరైనా ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఎవరైనా ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. బిఫోర్ మూవింగ్ ఆన్ టుడేస్ టాపిక్ డిస్కషన్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హ్యావ్ టు నో అబౌట్ నోసెట్ ఎగ్జామ్స్, దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. Drop your opinion in comment section. Let's move on to today's discussion. AIIMS NOSET 5 notification విడుదల అయింది. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్డ్ నర్సెస్ అండ్ మిడ్వైస్ విత్ స్టేట్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అండ్ ఆల్సో సెకండ్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ మీన్స్ జిఎన్ఎంస్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. మనకు వచ్చేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సాయి నుంచి అయినా అదర్వైజ్ స్టేట్ అంటే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్కి సంబంధించి నర్సింగ్ సర్టిఫికేట్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ బీఎస్సీస్కి ఎక్స్పీరియన్స్ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, క్లియర్గా వినండి ఫ్రెండ్స్, పోస్ట్ బీఎస్సీ ఆర్ బీఎస్సీస్కి కంపల్సరీగా క్వాలిఫికేషన్ ఓన్లీ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో బీఎస్సీ నర్సింగ్ ఆర్ పోస్ట్ బీఎస్సీ చేసిన వారికి రికగ్నైజేషన్ పర్టికులర్ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ జిఎన్ఎంస్కి మాత్రం కంపల్సరీ రిజిస్టర్డ్ యాజ్ నర్సెస్ అండ్ మిడ్వైఫరీ ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 2 years experience in minimum 50-bedded hospital lo after acquiring the educational qualification mentioned above the applicable for the participating in AIIMS hospital. So AIIMS, nothing but AIIMS. సో జిఎన్ఎంస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో, జిఎన్ఎం కంప్లీట్ అయిన వారు ఎవరైతే ఎయిమ్స్ నోసెట్కి అప్లై చేస్తున్నారో 50 కంపల్సరీ అప్రాక్సిమేట్లీ 50-bedded హాస్పిటల్కి సంబంధించి 50-bedded హాస్పిటల్ అప్రాక్సిమేట్లీ 2 years, యాక్చువల్లీ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అప్రాక్సిమేట్ 50-bedded హాస్పిటల్లో మాత్రం కంపల్సరీ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ 50-bedded హాస్పిటల్లో ఉండాలనే డౌట్ మీకు రావచ్చు. లేదు, 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డిలే అవుతుంది, ప్లస్ 2 లాంగ్ అవుతుంది కంటెంట్ అనేది, వీడియో అనేది. నేను అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఏం అర్థం అవ్వదు. సో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, సిలబస్, ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఫర్ బిట్వీన్ ది ఫర్ ఎయిమ్ ఆల్ ఎయిమ్స్
యాక్చువల్లీ ఇది స్టేట్ వైజ్ మనకుంది, ఓన్లీ ఇన్ ఢిల్లీలో కాదు ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్ వైజ్. ఇన్ కేస్ ఎయిమ్స్లో మనము ఎగ్జామ్ ఎయిమ్స్ నోర్సెట్లో అప్లై చేసినట్లయితే మన స్టేట్లో మనకు కంపల్సరీగా మనకు రిక్రూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్, బిట్వీన్ 18 to 30 ఇయర్స్ యాజ్ ఫర్ డీటెయిల్స్ ఆన్ ఏజ్ రిలాక్సేషన్ గివెన్ జనరల్ కండిషన్స్ సబ్జెక్ట్ టు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఫర్ రిక్రూట్మెంట్ రూల్స్. ఏజ్ షెల్ బీ కౌంటెడ్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ ది అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో, ఇప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి 5th August నుంచి, సో ఎప్పటి వరకు క్లోజ్ అవుతాయి అనేది అప్కమింగ్ క్లాస్లోనే, ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాము. సో ఆ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 18 to 30 ఇయర్స్ ఏజ్ కంపల్సరీ ఉండాలి. ఓసీబీసీ ఎస్టీఎస్సీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3,000 రూపీస్, ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2,400 రూపీస్, పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్సెంప్టెడ్, పే చేయాల్సిన అవసరం లేదు అని ఉంది. క్లియర్గా వినండి ఫ్రెండ్స్, జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్ 3,000 ఫీజ్ పే చేయాలి ఇన్ కేస్ అప్లై చేయాలి అంటే, ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వారికి 2,400 పే చేయాలి, పర్సన్ విత్ డిసెబిలిటీస్కి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ 5th August to 25th అంటే ఈ నెలలోనే 5th August నుంచి 25th August 2023 సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ చేయబడుతుంది, మీన్స్ అప్పటి వరకు ఉంటుంది. దరఖాస్తు కోసం ఆన్లైన్లో పోర్టల్ 25/8/2023 సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్లో ఉంటాయి, ఆఫ్టర్ 5 క్లోజ్ చేయబడుతుంది అని ఇచ్చారు. బిట్వీన్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఏమేమి అడిగారు ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలి. అభ్యర్థి ఫోటో సంతకం మరియు బొటనవేలు ముద్ర యొక్క చిత్రాలు సాధారణ లింక్తో ఇవ్వబడిన అప్లోడ్ ఇమేజ్ ఇన్స్ట్రక్షన్లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఉండాలని మరియు అవుట్టర్న్ అప్లికేషన్ నింపే సమయంలో ప్రివ్యూలో స్పష్టంగా కనిపిస్తాయని నిర్ధారించుకోవాలి. ఆన్లైన్ మోడ్లో ఫోటో సంతకం ఫింగర్ ప్రింట్ కంపల్సరీ అప్లికేబుల్ అవుతుంది. సో కంపల్సరీ మీ సేవలో కానీ నియర్ బై ఇంటర్నెట్ సెంటర్లో కానీ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా లెవెల్లో కాబట్టి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. క్లియర్గా మీరు ఈ వీడియో చూసినా లేకపోతే నోటిఫికేషన్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనకు అప్లికేషన్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ ప్రిలిమ్స్ డేట్ ఇచ్చారు, ప్లస్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు. బట్ మెన్షన్ చేయంది ఏంటి అంటే వేకెన్సీస్ మాత్రం మెన్షన్ చేయలేదు. వేకెన్సీస్ వి విల్ అప్లోడ్ సూన్ అని మాత్రమే ఇచ్చారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లికేబుల్ అవుతుంది. సో డీటెయిల్గా క్లీన్గా చదివి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళతో మాత్రం అప్లై చేయించడానికి ట్రై చేయండి. నియర్ బై ఇంటర్నెట్ సెంటర్, అదర్వైజ్ ఎవరికైతే తెలుస్తూ అప్లై చేయడం వాళ్ళతో మాత్రం కంపల్సరీ చేయడానికి ట్రై చేయండి. ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ భర్తీల కోసం నోర్సెట్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ సంవత్సరం నోర్సెట్ 4 నోటిఫికేషన్ విడుదలయ్యాక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా పూర్తి అయిపోయింది ఆల్రెడీ. సో నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పుడు మరికొన్ని నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోర్సెట్ 5 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోనే మనము, మీన్స్ ఇన్ కేస్ ఏపీ అయితే ఏపీలో, ఎంపీ మీన్స్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో, లేదా టీఎస్ తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్లో, లేదా మహారాష్ట్ర అయితే మహారాష్ట్రలో, లేదా భోపాల్ అయితే భూపాల్లో, ఎవరైతే ఏ స్టేట్లో అయితే వాళ్ళు జాబ్ చేయాలనుకుంటున్నారో ఎవరి స్టేట్లో వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశం చాలా వరకు ఉంటుంది. దట్స్ వై గుడ్ న్యూస్ అని నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను 5th August నుంచి స్టార్ట్ అయ్యింది అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th August. ఏదైనా డీటెయిల్ రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే జస్ట్ వెబ్సైట్ లింక్ని ట్రై చేయండి. వెబ్సైట్ లింక్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందిగా చెప్తున్నాను. క్లియర్గా వినండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఎయిమ్స్ నోసెట్ న్యూఢిల్లీ. మొత్తం ఉద్యోగాల సంఖ్య ఇంకా మనకు అప్లోడ్ చేయలేదు, జస్ట్ వేకెన్సీస్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. కమింగ్ సూన్ అని కానీ అనౌన్స్డ్ సూన్ కానీ మనకి ఇస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసింది మాత్రం న్యూఢిల్లీ నుంచి ఎయిమ్స్లో.
ఎనీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ వీఆర్ హ్యావింగ్ ఎయిమ్స్ హాస్పిటల్స్. దట్స్ వై మన స్టేట్లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో మనకు జాబ్ రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అర్హత ఆల్రెడీ మెన్షన్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సైన్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి. జిఎన్ఎంస్ మాత్రం కంపల్సరీ, విత్ జిఎన్ఎం సర్టిఫికేట్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5th ఆగస్ట్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్. మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ ప్యాట్రాన్ ఎలా ఉంది అంటే ప్రిలిమ్స్లో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 100 మార్క్స్ ఇస్తారు. ఇందులో 20 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ నుంచి, ఐఐటీ క్వశ్చన్స్ నర్సింగ్ సిలబస్ నుంచి ఇస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఇందులో వచ్చిన మార్క్స్లను బట్టి పరిగణలోకి తీసుకొని మెయిన్స్లో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను 100 మార్కులుగాను ఇస్తారు. 100 ప్రశ్నలకు నర్సింగ్ సిలబస్ ఇస్తారు. మెయిన్స్ వీఆర్ హ్యావింగ్ 200 మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ తయారు చేస్తారు. ప్లిమ్స్ మరియు మెయిన్స్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టీఎస్ఎంహెచ్ఆర్బీలో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో క్లియర్గా వినండి ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 మీన్స్ ఈచ్ ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ కట్ చేస్తారు. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 2,400, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3,000 పే చేయాలి అప్లై చేసిన టైంలో. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇచ్చారు నోట్ సెట్ నుంచి. టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 7 8 9 8. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM మండే టు ఫ్రైడే అండ్ 10 AM to 1 PM సాటర్డే. www.aiimsexams.ac.in వెబ్సైట్ని మీరు లింక్ క్లిక్ చేసినట్లయితే, మీరు టైప్ చేయండి గూగుల్లో, ఎవరికైనా తెలియనట్లయితే ట్రై చేయండి. ఎయిమ్స్ నో సెట్ అని టైప్ చేసినా కూడా 2023 నోటిఫికేషన్ అన్న కూడా మీకు వచ్చేస్తుంది. నర్సింగ్ ఆఫీసర్ నో సెట్ శాలరీ బేసిస్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇచ్చింది. శాలరీ డీటెయిల్స్ 44,900 to 55,500 per month. శాలరీ బేసిస్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనకు క్లియర్గా శాలరీ కూడా ఇచ్చారు. 45,000 to 55,000 అని ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు. అప్లై చేసే విధానం వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ అధికారి వెబ్సైట్లో అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు, లేకపోతే ఆల్రెడీ నేను లింక్ చెప్పాను. www.aims.com సంబంధించి ఎయిమ్స్ నోర్సెట్ 2023 నోటిఫికేషన్ అన్నా కూడా మీకు ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. సో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. క్లియర్గా చదివిన తర్వాతనే అప్లై చేయడానికి వెళ్ళండి. మిస్టేక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఉండాలి జిఎన్ఎంస్కి. బీఎస్సీస్కి ఓన్లీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు. జిఎన్ఎంస్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ స్టార్టెడ్ మీన్స్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ సిలబస్ చూద్దాం, ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సెకండ్ సబ్జెక్ట్ ఫంక్షనల్ సబ్జెక్ట్, థర్డ్ వచ్చేసి టోటల్ ఉంది మనకి ఇక్కడ కాలంలో. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ ఫ్రమ్ ది జనరల్ ఇంటెలిజెన్స్ ఆప్టిట్యూడ్, 20 మార్క్స్. ఫంక్షనల్ సబ్జెక్ట్ మీన్స్ ఆటోమేటికల్లీ నర్సింగ్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో ఉన్నాయి, నేను క్లియర్గా చెప్తాను. సో 200 మార్క్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా డేట్ ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయితే మెయిన్సే ఇంపార్టెంట్. సో మెయిన్స్ ఎగ్జామ్ క్వాంటిటీలో మీన్స్ మెయిన్స్ ఎగ్జామ్ని తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో తొందరగానే క్వాలిఫై అయిన వెంటనే రిక్రూట్మెంట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ వీఆర్ హ్యావింగ్ ఎయిమ్స్ హాస్పిటల్, దెన్ ఓన్లీ దెవిల్ మన చూస్ చేసుకున్న హాస్పిటల్లో కంపల్సరీ రిక్రూట్మెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ ఫ్రమ్ ఎగ్జామ్స్ గురించి మనం డిస్కషన్ చేసాము కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పోస్ట్ డీటెయిల్స్, నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఎయిమ్స్ నోర్సెట్ ఎగ్జామ్,
నెంబర్స్ ఆఫ్ వేకెన్సీస్ వేరియస్ ఆఫ్ పోస్ట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాక్చువల్లీ, ఇంకా ఇవ్వలేదు. వన్స్ ఇస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 5th August, డే బిఫోర్ ఇస్టర్డే. అప్లికేషన్ అనేది 5th August నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ 25th August 2023 టిల్ ఈవినింగ్ 5 PM వరకు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ప్రిలిమినరీస్ 17th September, 17 సెప్టెంబర్కి. మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి అక్టోబర్ 7th కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ హియరింగ్ ప్రాసెస్ మీన్స్ ఎగ్జామ్ ఎలా మనకు కండక్ట్ చేస్తారు అని అంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ. అప్లికేషన్ ఫామ్ మోడ్ ఆన్లైన్ మోడ్. జాబ్స్ లొకేషన్ న్యూఢిల్లీ. కంట్రీ ఇండియా. సెలెక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్. ఆఫీషియల్ వెబ్సైట్ జస్ట్ నౌ ఐ సెడ్ www.aiimsexams.ac.in. ఇది వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది మనము వెబ్సైట్లో మనం సెర్చ్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ కూడా 1 to 2 times చదివిన తర్వాతనే అప్లై చేయండి. మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఎర్రర్స్ అయిపోతుంది, అప్లికేబుల్ అవ్వదు. మన అప్లై చేసింది మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. సో అప్లై చేసే ముందు 1 to 2 times కంపల్సరీ చదవండి, రీడ్ చేయండి. హౌ టు అప్లై ఏం నర్సింగ్ ఆఫీసర్ 2020 అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి ఏంటి అనేది ప్రాసెస్ అందులో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చేశాను బిఫోరే. జనరల్ ఓబీసీకి పేమెంట్ ఎంత, ఎస్సీ ఎస్టీకి ఎంత, హ్యాండిక్యాప్డ్స్కి ఎంత అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రీఫ్గా సిలబస్ డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సిలబస్ వచ్చేసి 4 parts మనకి ఇచ్చారు ఇక్కడ. నర్సింగ్ సబ్జెక్ట్ సిలబస్ ఫస్ట్ మిడ్వైఫ్స్. నర్సింగ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో, మిడ్వైఫరీ, గైనకాలజికల్ నర్సింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్స్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ నర్సింగ్ సబ్జెక్ట్, నర్సింగ్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, బయోకెమిస్ట్రీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మైక్రో బయాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, డ్రగ్ స్టోర్ మేనేజ్మెంట్, కంప్యూటర్స్ ఇన్ నర్సింగ్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మెంటల్ హెల్త్ నర్సింగ్, సైకాలజీ, ఎన్విరాన్మెంటల్ హైజీన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అండ్ టాక్సికాలజీ, ఫార్మకూటికల్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్. అలాంగ్ విత్ నర్సింగ్ సిలబస్తో పాటు ఎయిమ్స్ ఆల్ ఇండియా లెవెల్లో కాబట్టి నర్సింగ్ సబ్జెక్ట్తో పాటు అడిషనల్గా చాలా వరకు యాడ్ చేశారు. ఆ సిలబస్ కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాము. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నర్సింగ్ సబ్జెక్ట్స్ మనకు సంబంధించి 1st year to 4th year మనం ఇయర్స్ 4 ఇయర్స్లో మనం ప్రిపేర్ అయ్యాము కదా. ఏదైతే మనం చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యామో ఆ సిలబస్తో పాటు అడిషనల్గా ఇంకా యాడ్ చేశారు. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పార్లమెంట్ రిలేటెడ్ టు ది పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ ఫేమస్ ప్లేసెస్, ఇన్ జనరల్ సైన్సెస్, సివిక్స్ అండ్ ఆల్సో ఇండియన్ ఆర్టిస్ట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూ అప్డేట్స్, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, న్యూ కరెంట్ అఫైర్స్, ఇన్వెంటర్స్ అండ్ డిస్కవర్స్, ఇండియన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, లేటెస్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. వీటితో పాటు ఇంకా సిలబస్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్. యాప్టిట్యూడ్ సిలబస్ వచ్చేసి వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, హైట్, డిస్టెన్స్, చైన్ రూల్స్, సింప్లిఫికేషన్, స్ట్రోక్స్ అండ్ షేర్. నోటిఫికేషన్ చూసినట్లయితే సిలబస్ కూడా ఉంటుంది. సిలబస్ రిలేటెడ్ వీడియో కావాలి అంటే కంపల్సరీ షార్ట్గా ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీటితో పాటు ఈ 3 subjects మీన్స్ మెయిన్ హెడ్డింగ్స్తో పాటు ఇంకా మనకు అడిషనల్గా మనకి ఏం సబ్జెక్ట్ ఇచ్చారు తెలుసా ఫ్రెండ్స్? జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకాబులరీ, జాయినింగ్ సెంటెన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అటోనిమ్స్, సినోనిమ్స్, ఎర్రర్ కరెక్షన్స్, స్పోర్టింగ్ ఎర్రర్స్, పారా కాంప్లికేషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ మనకు సిలబస్లో ఇచ్చారు. రిలేటెడ్ టు ది సిలబస్ మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము ఒక షార్ట్ వీడియోలో. ఇక్కడ వచ్చేసి మనకు నర్సింగ్ సిలబస్తో పాటు ఏ సిలబస్ ఉందని బ్రీఫ్గా మీకు తెలియాలి. ఇది తెలిస్తేనే మీరు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఈ సిలబస్ ఉందని తెలియదు. అనవసరంగా మనము ఎగ్జామ్ అప్లై చేయడానికి 3000 to 2400 కానీ వేస్ట్ అయ్యాయని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మాత్రం నేను ఇలా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వేకెన్సీస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు యాక్చువల్లీ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎయిమ్స్ న్యూఢిల్లీ నోసెట్, ఎయిమ్స్ రికేష్ నోసెట్, ఎయిమ్స్ బతిండా నోసెట్, ఎయిమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏ స్టేట్లో ఎయిమ్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చేసి అనౌన్స్డ్ సూన్ అని ఇచ్చారు. క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీకు క్లియర్గా తెలియడానికి నేను ఇలా విజిబుల్ అయ్యేలాగా ఇచ్చాను. ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఎయిమ్స్ బతిండా, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బిబినగర్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ డియోగర్, ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ జోధాపూర్, ఎయిమ్స్
కళ్యాణి, మంగళగిరి, ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ బెర్లీ, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ రాజ్కోట్, ఎయిమ్స్ రిషికేశ్ అండ్ ఎయిమ్స్ విజయపూర్. ఇవి వచ్చేసి ఇన్స్టిట్యూట్ నేమ్స్. ఈ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, వెబ్సైట్ ఏంటిది అనేది కూడా సపరేట్ ఇచ్చారు, అడ్రస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. జస్ట్ ఎనెక్చర్ వన్లో మనకు క్లియర్గా ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసినాక ఎనెక్చర్ వన్లో క్లియర్గా ఉంటుంది. ఎనెక్చర్ వన్ అండ్ త్రీ కంపల్సరీగా చదవండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది స్టాఫ్ నర్సెస్ ఎయిమ్స్ నోర్సెట్ 5 నోటిఫికేషన్ రిలీజెస్ గురించి. అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్, ఏజ్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ డేట్, సిలబస్ గురించి మనం ఇప్పటివరకు డిస్కషన్ చేస్తాం. అలాంగ్ విత్ దీస్ వేకెన్సీస్ అండ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అండ్ వాట్ ఆర్ ద పే స్కేల్ అండ్ ప్రిలిమినరీ స్టేట్ ఎప్పుడు, మెయిన్ స్టేట్ ఎప్పుడు అనేది కూడా మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేసాము. సో కంటెంట్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియకపోతే డేట్ అయిపోయాక మిస్ అవుతుంది. సో డేట్ అయిపోయాక అప్లై చేయడానికి ఉండదు కాబట్టి 25 వరకే టైం ఉంది. సో 20 డేస్ టైం మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ there in the AIIMS NOSET notification also. So thank you so much for watching friends. Anybody here new to this channel, evaraithe mana channel ni first time chustunnaro, please subscribe my channel, click on the bell icon for further notification and please share your opinion in comment section. Video nachinatlaina meeku use ayinatlaithe mee opinion ni compulsory share cheyadam matram marchipokandi. Video ni kuda mee friends ki share cheyadaniki try cheyandi, endukante vaallu kuda apply chestuntaru. Like cheyadam matram marchipokandi. Keep watching friends. Thank you.